హలో ఫ్రెండ్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో సరి అయిన విధంగా ఈపీఎఫ్ క్లెయిమ్ స్టేటస్ని ఏ విధంగా చూడాలో తెలుసుకుందాం. సో క్లెయిమ్ స్టేటస్ అంటే ఏంటి అంటే, మనం ఏదైనా పిఎఫ్ అడ్వాన్స్ కానీ పిఎఫ్ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసినప్పుడు, సో క్లెయిమ్ స్టేటిల్ అయిందా, క్లెయిమ్ అండర్ ప్రాసెస్లో ఉందా అనేసి మనం క్లెయిమ్ యొక్క స్టేటస్ని ఆన్లైన్లో చూసే విధానం. సో దీంట్లో మనం ఏం చేస్తామంటే, ప్రతిసారి ఈపీఎఫ్ పాస్బుక్ వెళ్ళి క్లెయిమ్ స్టేటస్ అనేది చూస్తూ ఉంటాము. ఓకే, ఇది కరెక్ట్ ప్రాసెసే. కానీ ఈపీఎఫ్ క్లెయిమ్ స్టేటస్ చూస్తున్నప్పుడు ఏంటంటే, ఈపీఎఫ్ మెంబర్ హోమ్ పేజీలో కంటే క్లెయిమ్ స్టేటస్లో కంటే 1 డే డిఫరెన్స్ మనకు ఉంటుంది. ఈపీఎఫ్ మెంబర్ హోమ్ పేజ్ ఏంటి అంటే, మనం ఎప్పుడైతే పిఎఫ్ అప్లై చేస్తాం కదా వెబ్సైట్ నుండి, సో అక్కడ వెబ్సైట్లో చూస్తున్నప్పుడు మనకు క్లెయిమ్ షెడ్యూల్ అని చూపిస్తుంది. అదే క్లెయిమ్ మీరు ఇక్కడ ఈపీఎఫ్ పాస్బుక్లో చూస్తున్నప్పుడు అండర్ ప్రాసెస్ అని చూపిస్తుంది. సో ముందుగా ఇక్కడ ఈపీఎఫ్ మెంబర్ హోమ్ పేజ్ ఇక్కడ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ ఈపీఎఫ్ మెంబర్ హోమ్ పేజ్ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత సేమ్ ఇక్కడ యూఏఎన్ నెంబరు, పాస్వర్డు, క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ విధంగా ఈపీఎఫ్ మెంబర్ హోమ్ పేజ్లోకి లాగిన్ అవుతాము. సో లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ ఇక్కడ మనము క్లెయిమ్ స్టేటస్ చూడాలి కదా. సో ఇక్కడ మనము ఇక్కడ క్లిక్ చేయాలంటే ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేయాలి. ఓకే, ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేస్తే సో ఇక్కడ మనకు థర్డ్ ఆప్షను ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ అని ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేయాలి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సో ఇక్కడ రెండు కూడా మనము ఇక్కడ వీరికి ఫుల్ అండ్ ఫైనల్ సెట్ అప్లై చేసాము, అంటే ఫామ్ 19 అలానే పెన్షన్ విత్డ్రాలు 10C కూడా అప్లై చేసాము. సో దానికి సంబంధించి క్లెయిమ్ ఏంటనేది ఇక్కడ చూడొచ్చు, ఫామ్ 10C, ఫామ్ 19. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫామ్ 19 అనేది సెటిల్ అయింది, ఫామ్ 10C ఏమో ఇంకా అండర్ ప్రాసెస్లో ఉంది. మనకు ఫామ్ 19 సెటిల్ అయినా ఒక 1 డే 2 డే గ్యాప్ తర్వాత 10C అనేది సెటిల్ అవుతుంది. కొన్నిసార్లు ఫామ్ 19 10C కూడా ఎట్ ఏ టైం సెటిల్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకు ఫామ్ 19 అనేది సెటిల్ అయింది. ఓకే, ఇప్పుడు సెటిల్ అయిన అమౌంట్ని ఇక్కడ మనము ఇక్కడ నుంచి అయితే చూడలేము. సో దీనికి సంబంధించిన అమౌంట్ ఎక్కడ చూడాలి అంటే మనము ఈపీఎఫ్ పాస్బుక్ వెళ్ళి చూస్తాం. ఓకే, ఇప్పుడైతే వీరికి ఇక్కడ క్లెయిమ్ సెటిల్ అయింది కదా, సో పాస్బుక్లో వెళ్ళి మీకు చూపిస్తాను అక్కడ ఏ విధంగా చూపిస్తుంది, అలానే ఎంత అమౌంట్ చూపిస్తుంది అనేసి. ఓకే ఫ్రెండ్స్, ఈపీఎఫ్ పాస్బుక్ వెబ్సైట్ ఇక్కడ ఓపెన్ చేసాము. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సేమ్ మళ్ళీ సేమ్ యూఏఎన్ నెంబరు, పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి మనము లాగిన్ అవుదాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, పాస్బుక్లోకి లాగిన్ అయి ఉన్నాము. సో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ అట్లీస్ట్ 1 మెంబర్ ఐడి ఉంటుంది. సో ఇక్కడ కరెంట్ ఏదైతే ప్రస్తుతం పిఎఫ్ అప్లై చేసినటువంటి మెంబర్ ఐడి ఉంటుందో, సో ఆ మెంబర్ ఐడిని ఇక్కడ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ పిఎఫ్ మెంబర్ ఐడిని ఎంచుకున్న తర్వాత వ్యూ క్లెయిమ్ స్టేటస్ అని ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే సో ఈ విధంగా క్లెయిమ్ యొక్క స్టేటస్ ఇక్కడ సెటిల్ అయిందా, రిజెక్ట్ అయిందా ఇక్కడ పొందవచ్చు. సో ఇక్కడ ఫామ్ 19 అక్కడ మనం చూసినప్పుడు క్లెయిమ్ సెటిల్ అని మనకు అక్కడ చూపించింది. ఓకే, సో ఇక్కడ చూడండి, సో కొంచెం ఇవన్నీ ఏంటంటే ఇదివరకు మీరు అప్లై చేసుకున్నటువంటి క్లెయిమ్ యొక్క స్టేటస్. సో ఇక్కడ మొన్న అంటే రీసెంట్గా అప్లై చేసినటువంటి ఫామ్ 10C క్లెయిమ్ ఇక్కడ అండర్ ప్రాసెస్లో ఉంది. దాని తర్వాత కిందనే చూసినట్లయితే ఫామ్ 19 కూడా ఇక్కడ అప్లై చేసుకోవడం జరిగింది. సో ఫామ్ 19 కూడా ఇక్కడ మనకు అండర్ ప్రాసెస్ అని చూపిస్తుంది. అదేంటి, ఈపీఎఫ్ మెంబర్ హోమ్ పేజ్లో మనకు సెటిల్ అని చూపించింది కదా, మరి ఇక్కడ కూడా సెటిల్ అయ్యి మనకి ఇక్కడ ఎంతైతే అమౌంట్ సెటిల్ అయిందో అమౌంట్ కూడా చూపించాలి కదా, అంటే చూపిస్తుంది, మనకి వెంటనే చూపించదు. 1 డే అయితే మనకు గ్యాప్ అనేది తీసుకుంటారు. కొన్ని సమయంలో ఏంటంటే ఎట్ ఏ టైం మనకి ఇక్కడ రిమార్క్లో చూపిస్తారు ఎంత అమౌంట్ సెటిల్ అయింది, ఒకవేళ క్లెయిమ్ రిజెక్ట్ అయితే ఎందుకు రిజెక్ట్ అయిందని చూపిస్తారు. కొన్ని టైంలో ఏంటంటే మనకు 1 డే గ్యాప్ అనేది పడుతుంది. ఈపీఎఫ్ మెంబర్ హోమ్ పేజ్లో మనకు సెటిల్ అని చూపిస్తుంది, కానీ ఆ సెటిల్ అయిన అమౌంట్ ఇక్కడ చూపించడానికి పిఎఫ్ పాస్బుక్లో రిఫ్లెక్ట్ కావడానికి మనకు 1 డే టైం అనేది తీసుకుంటుంది. అందుకోసం మీరు ఎప్పుడైనా క్లెయిమ్ స్టేటస్ చూసేటప్పుడు పిఎఫ్ పాస్బుక్లో చూడండి, మళ్ళీ వెంటనే అక్కడ ఈపీఎఫ్ మెంబర్ హోమ్ పేజ్లో కూడా మీరు వెళ్ళి అక్కడ కూడా క్లెయిమ్ స్టేటస్ చూడండి. ఎందుకంటే పాస్బుక్ కంటే ముందుగానే క్లెయిమ్ సెటిల్ అయిందా రిజెక్ట్ అయిందా మనకు ఈపీఎఫ్ మెంబర్ హోమ్ పేజ్ చూస్తే అర్థమవుతుంది. మెంబర్ హోమ్ పేజ్ అంటే ఫస్ట్ చూపించాను కదా, అది మెంబర్ హోమ్ పేజు, ఇది పాస్బుక్. ఓకే, ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే మళ్ళీ కొందరికి ఏంటంటే ఇక్కడ అండర్ ప్రాసెస్ అని 3-4 డేస్ తర్వాత కూడా అలానే చూపిస్తుంది. ఓకేనా, వారికి పిఎఫ్లో డబ్బులు కూడా బ్యాంకులకు జమ అవుతాయి, దాని తర్వాత కూడా వీరికి అండర్ ప్రాసెస్ అని చూపిస్తుంది. మళ్ళీ 3-4 డేస్ తర్వాత పిఎఫ్ పాస్బుక్ అప్డేట్ జరిగినప్పుడు ఎంత అయితే పిఎఫ్ డబ్బులు వచ్చాయో ఆ అమౌంట్ ఇక్కడ
రిఫ్లెక్ట్ అవుతుంది అన్నట్టు. సో ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా రెండు విధాలుగా మనం పిఎఫ్ క్లెయిమ్ స్టేటస్ అనేది చూస్తూ ఉంటేనే మనకు అర్థమవుతుంది ఎంత క్లెయిమ్ సెటిల్ అయింది, ఎంత క్లెయిము రిజెక్ట్ అయింది, ఎందుకు రిజెక్ట్ అయింది అనేసి. ఓకే ఫ్రెండ్స్, ఇదండి వీడియో. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.